ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జయం. మనం అపోస్తుల కార్యాలలోకి మనం వెళ్ళిపోదామండి. ఆదివారము ఆరాధనలో మనం ప్రతి వారం మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఉన్నాం. మనం 9వ అధ్యాయము 32 నుంచి మనం స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 32 నుంచి మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చారట. ఎవరు ఇక్కడ ఇది ఈ పర్సన్ ఎవరంటే పేతురు గారు. ఈ పేతురు గారు ప్రారంభం మనం చూద్దాం. ఈ పేతురు గారి పరిస్థితి ఏంటో మనం ఆలోచిద్దాం. పేతురు గారు యేసుప్రభు గారు సువార్తకు రమ్మని పిలవగానే వలలు వదిలి, ఆయన ఒక చేపలు పట్టేవాడు, వలలు వదిలి ఆయన యేసును వెంబడించే వాడు వారిలో ఒకడు. యూహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి మనం చదువుకొని వద్దాం అండి. రైట్. మర్నాడు మరలా యూహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మించి యోహాను గారు చెప్పారట. ఓకే. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. ఓకే. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుతున్నారని వారిని అడగ్గా వారు రబ్బి నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన్ను అడిగారట. రబ్బి అను మాటకు బోధకుడు అని అర్థం అన్నమాట. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా యేసుప్రభు వారు ఆ ఇద్దరు శిష్యులతో చెప్పాడట. ఓకే. వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసారట. ఆ దినమున యేసుప్రభు వారితో బస చేసిన ఇద్దరు శిష్యులు. ఓకే. రైట్. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను యూహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఏమండి ఇక్కడ ఆ వెంబడించిన వారిలో ఇద్దరిలో ఒకడు పేరు ఏంటంటే ఎవరు ఆ వ్యక్తి అని బైబిల్ చెప్తుందంటే ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. సీమోను పేతురు అయిన సహోదరుడు అయిన ఆంద్రెయ అన్నమాట ఆయన పేరు. ఓకే. మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేమిద్దరము ఎక్కడికి వచ్చారంటే సీమోను పేతురు దగ్గరకు వచ్చాడు అనమాట ఆంద్రెయ అనేవాడు. వచ్చి ఏం చేశాడంటే ఈయన మేము మెస్సియను కనుగొంటిమి అని మెస్సేను గుర్తుపట్టారు. వీళ్ళిద్దరును మొట్టమొదటగా మెస్సేను గుర్తుపట్టిన వారిలో వీరు కనబడుతున్నారు ఇక్కడ. ఈ వీళ్ళు వచ్చి పేతురు గారికి చెప్తున్నారు అనమాట. అంటే ఈ సీమోను గారికి చెప్తున్నారు ఏమని, మేము మెస్సేను కనుగొంటిమి. అతనితో చెప్పి యేసునద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్యాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపుకు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదవని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. కేఫా అను మాటకు రాయి అని అర్థం. గమనించాలి అంటే ఒక పేరుకి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. పేరుకి ఒక అర్థం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, కేఫా
అనబడిన మాటకు అర్థం ఏంటంటే రాయి. మెస్సయా అన్న మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు. అలాగా ప్రతి దానికి ఒక మాటకు అర్థము ఉన్నది అని మీరు గమనించారు అండి. ఇప్పుడు ఈ పేతురు గారు ఇక్కడ మనకు కనబడతారు. స్టార్టింగ్ మనకి ఇక్కడ పేతురు గారు ఇక్కడ కనబడతారు అన్నమాట. ఈ పేతురు గారు తన జీవితంలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్న వ్యక్తి. యేసు ప్రభు వారిని ఎంతో ప్రేమించిన వారిలో ప్రముఖుడు అని చెప్పచ్చు, ముఖ్యమైన వాడు అని చెప్పచ్చు. యేసు ప్రభుని చాలా ప్రేమించాడు ఆయన. ప్రేమించినప్పటికీ ఒకనొక సందర్భంలో సిలువు మనం వచ్చేసరికి ఒక పరిస్థితి వస్తుంది. చూద్దాం ఒకసారి అక్కడ ఏమైందో మనం గమనిద్దాము. చూడండి, మత్తయి సువార్త 26:69 చూద్దామండి. ఒక సందర్భంలో పేతురు గారు అంటారు, నిన్నెప్పుడు కూడా నేను కాదనను ప్రభువా, నిన్ను విడిచి నిన్ను వెళ్ళను అని అన్నాడు పేతురు గారు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూద్దామండి. యేసు ప్రభువాని తీసుకెళ్ళిపోయారు సిలువ వేయటానికి. యేసు ప్రభువాని పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు. 26:69 నుంచి కింద చదువుతున్నాం. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలీలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా, యేసుతో కూడా ఉంటివి కదా అని అన్నారటండి. అందుకతడు నేనుండలేదు అబద్ధం ఆడాడు. నేను యేసుతో ఉన్నవారిలో ఒకరిని కాదు అన్నాడు. నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అబద్ధం ఆడాడు ఇక్కడ పేతురు. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత ఓకే, మరి ఒక చిన్నది అతన్ని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండునని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఒట్టు పెట్టుకున్నాడు. అబద్ధం ఆడాడు ఒక దగ్గర, ఇంకో దగ్గర ఒట్టు పెట్టుకున్నాడటండి. ఆ మనిషిని నేను ఎరగను చెప్పింది. మరలా సెకండ్ టైం చెప్పాడట. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవాడు పేతురు యొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివి, ఆ 12 మందిలో నువ్వు ఉన్నావు, మేము నిన్ను చూసాం అని పేతురు గారిని అడిగారట. ఓకే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పాను. అందుకతడు ఆ మనిషిని నేనెరగనని చెప్పి సపించుకొనుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలు సపించుకోటానికట ఒట్టు పెట్టుకోటానికి మాట అండి. అంటే యేసుతో చాన్నాలు తిరిగిన ఈ వ్యక్తి, ఆరంభం నుంచి మొదటి నుంచి యేసుతో ఉన్న ఈ వ్యక్తి మరి ఏమంటున్నాడంటే, నాకు యేసు తెలీదు అంటున్నాడు. కారణం చాలా భయం. ఇక్కడ చూడండి, ఇది జరుగుతుందని ముందే యేసు ప్రభు గారు చెప్పడం మనకు తెలుసు. ముందు అధ్యాయంలో ఇలా చేస్తాడు పేతురు, మీరు నువ్వు ఇలా చేస్తావు పేతురు, 3 సార్లు నువ్వు నిన్ను నన్ను కాదంటావు, కోడి కోయికు మునిపే జరుగుతా చూడు అని యేసు ప్రభు గారు చెప్పారు. చెప్పినప్పుడు ఏమండి అలా జరిగిందండి. 75 చూద్దాం. కనుక కోడి కుయ్యపు మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను అని చూడండి. ఏమండి మీకు అర్థమైందా? సంతాపపడి ఏడ్చెను అంటే ఇక్కడ తగ్గింపు జీవితం అనేది తప్పు చేశాను అని ఒక పశ్చాత్తాపము ఈ వ్యక్తికి ఉంది. ఎవరికి? పేతురికి. దీన మనసు ఉన్నది,
పశ్చాత్తాపం ఉంది, తప్పు చేసిన తర్వాత ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ పశ్చాత్తాపడి ఏం చేశాడంటే సంతాపపడి ఏడ్చాను, సంతాపపడి ఏడ్చాను, అయ్యో నేను కాదనిసనే యేసుప్రభువారిని ఎన్నాళ్ళు తిరిగాను, కాదనిసనే యేసుప్రభువారిని అని చెప్పి చాలా సంతాపపడడం మనకు కనబడుతుంది. అలాగే మరొక శిష్యుడు ఉంటాడండి, వెంటనే మనకి 27వ అధ్యాయం చూద్దామండి, 3 నుంచి చూద్దాం, 27వ అధ్యాయం 3 నుంచి చూద్దామండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధా, ఇది ఇతను ఎవరు? ఇస్కరియోత్ యోధా ఇతను. అప్పుడు ఆయన అప్పగించిన యోధా అక్కడే ఉంటదండి, 27వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను అక్కడే స్పాట్ లో. ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఈయన కూడా పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? ఇస్కరియోత్ యోధా కూడా పశ్చాత్తాపడ్డాడు. ఇది మనం బాగా గమనించాలి. ఓకేనా? రైట్. ఆ 30 వెండి నాణములు ప్రధాని యాజకుల యొద్దకును, పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకునెను. ఈయన పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏమండి క్షమాపణ ఈయనకు దొరకలేదు. ఎందుకంటే మరి ఈయనకి దీన మనసు లేదు. ఇద్దరు శిష్యులు రకరకాల మరి దేవుణ్ణి డినై చేశారు. ఇద్దరు కాదన్నారు, యేసుక్రీస్తుని కాదన్నారు. ఒకరికి క్షమాపణ దొరికింది, ఒక ఆయనకి క్షమాపణ దొరకలేనట్టుగా కనబడుతుంది బైబిల్లో. గమనించాలి అంటే వారి క్యారెక్టర్ల నుంచి గమనించండి. ఒకడేమో ఉరి పెట్టుకున్నాడు, ఒక ఆయన ఏడ్చి సంతాపపడ్డాడు. సంతాపపడిన వాడిని దేవుడు రక్షించాడు, ఉరి పెట్టుకున్న వాడిని దేవుడు శిక్షించినట్టే లెక్క. ఎందుకంటే ఖచ్చితంగా అందుకే ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని మనకు అర్థమవుతుంది బైబిల్ ప్రకారంగా. ఇక్కడ ఓడిపోయాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ ఇక్కడ సంతాపపడి ఏడ్చి క్షమాపణ పొందుకున్నాడు పేతురు గారు. ఎందుకు ఈయన క్యారెక్టర్ ఏంటంటే అసలు చూడండి, మరొక సువార్తికుడు ఎలా రాశాడో చూద్దాం. యోహాన్ సువార్త 18వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. 10వ వచనం పట్టుకోగానే, యేసుక్రీస్తుని పట్టుకోగానే ఇక్కడ ఈయన ఏం చేశాడో చూడండి. పేతురు గారు సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి, ప్రధాన యాజకుని దాసుడు అంట ఒక ఆయన, ఆ దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగా గమనించాలి, సీమోను పేతురు కోసం ఈ సువార్తికుడు, యూహాన్ సువార్తికుడు ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే కత్తి దూసి చెవిని నరికాడు. ఎవరి చెవు అని ఆలోచిస్తే ప్రధాన యాజకుడు దాసుని చెవి. ప్రధాన యాజకుడు అంటే చిన్న విషయం కాదండి, చాలా ధైర్యవంతుడు, గట్స్ ఉన్న వ్యక్తి. ఏసునేవని అంటే ఊరుకోడు అనమాట, పౌరుషం గలవాడు. ఒక మాటలో చెప్పాలంటే పౌరుషం ఉన్నవాడు పేతురు. ఇక్కడ పేతురు పౌరుషం ఉన్నవాడు కనుక ఏం చేశాడంటే కత్తి పట్టుకుని ఏం చేశాడంటే ప్రధాన యాజకుడి దాసుని కొట్టి అతని చెవిని తెగ నరికెను అని ఉంది బైబిల్. పౌరుషం. అలాగే ఆ సందర్భం అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యేసును కాదన్నాడు. మళ్ళీ అది కూడా ఉంది, గమనించాలి రెండు క్యారెక్టర్లు. కానీ మరి క్షమాపణ దక్కించుకున్నాడు పేతురు అని మన అర్థమవుతుంది బైబిల్లో. ఎందుకంటే ఆయనలో ఉన్న క్యారెక్టర్, యేసుక్రీస్తు కోసం ఏదైనా చేయగలడు. కానీ యేసుక్రీస్తుని అమ్మేశాడు ఒక శిష్యుడు, ఇస్కరియోతు యూదా. అమ్మినోడు ఒకడు, పౌరుషంగా యేసుక్రీస్తు కోసం కత్తిని చేపట్టిన వాడు మరొకడు. గమనించాలి, ఎవరు క్షమాపణ పొందారు? అమ్మినోడు పొందాడా? దేవుడి కోసం నిలబడిన వాడిని పొందాడా? క్షమాపణ అంటే ఈ మరి దేవుడి కోసం నిలబడిన వాడిని పొందాడు అని మనం గమనించాలి. అలాగే
మత్తయి వార్త 18వ అధ్యాయంలో యేసుని గుర్తించడంలో కూడా పేతురు గారు మనం చూడొచ్చు. ఒకసారి మనం గమనిద్దాం, యేసుని గుర్తించడంలో కూడా మరి 16వ అధ్యాయం అండి, మత్తయి వార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. మత్తయి వార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యుల్ని అడిగారట. ఈ 12 మందిని అడిగాడట యేసుప్రభు గారు, జనులు నా కోసం ఏం చెప్పుకుంటున్నారు అని. వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియా ప్రవక్త పాత్ర మందలోని ఇర్మియానియు లేక ప్రవక్తులలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిది. అందుకైన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు ఒక శిష్యుడు మాట. ఆయన ఇంత అందరిని అడిగాడు యేసుప్రభు గారు. అందరిని అడిగినప్పుడు ఒక ఆయన మాత్రం ముందుకొచ్చి చెప్పాడు. ముందుకు దూకాడు. ఏమని చెప్పాడంటే, నీవు నాకు తెలుసు నువ్వు ఎవరో, నీవు నాకు తెలుసు ఎందుకంటే నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పాడండి. నిజంగా ధైర్యంలో మొదటి స్థానం, చెప్పడంలో ఆన్సర్స్ చెప్పడంలో కూడా, యేసు అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడంలో కూడా ముందంజలో ఉండేవాడు. అందుకే ఎంచబడ్డాడు ఆయన. అందుకే పేతురు గారు ఎంచబడ్డాడుగా మనకు బైబిల్ చెప్తుంది. చూడండి, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత యేసుప్రభు వారు ఏమంటున్నారు చూద్దాం. అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడు అయిపోయావు. ఈ మాటలు చెప్పినందుకు, ఈ ఆన్సర్ చెప్పినందుకు నువ్వు ఇలా నిలబడతావు, నువ్వు ధన్యుడు అయిపోయావు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి దేవుడు బయలుపరిస్తే గాని, పరలోకమందున్న తండ్రి నీకు డైరెక్ట్ గా బయలుపరిచిన విషయాన్ని నీకు తెలియజేసిన విషయాన్ని అంటే దేవుడు తెలియజేసే స్థితిలో పేతురు ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి తెలియబడేవాడు, దేవుడు మర్మాల్ని సీక్రెట్స్ని తెలుసుకున్న వాళ్ళలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నాడంటే ఇక్కడ పేతురు గారు కనబడుతున్నారని మీరు గమనించండి. తండ్రైన దేవుడి దగ్గర నుంచి ఆ సంగతి తెలుసుకున్నవాడు పేతురు. అంటే ఆయన ఎంత మంచి క్యారెక్టర్ లేకపోతే దేవుడు ఆయనకే తెలుసు చెప్తాడు, ఆయనకే చెప్తాడు. ఆలోచించండి. అందుకే యేసుప్రభువు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయన నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు, నీకు చెప్పాడు, నీకు తెలియజేశాడు. అందరికీ తెలియజేయండి, దేవుడు అందరికీ మర్మాలు తెలియజేయడు. లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. ఏమండి, దేవుడి కోసం దూకాలి, జవాబు చెప్పడంలో ముందంజలో ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, పశ్చాత్తాపడడంలో కూడా ఉండాలి, తప్పు చేసిన వెంటనే ఒప్పుకునే స్థితిలో కూడా ఉండాలి. నువ్వు తప్పు చేసిన తర్వాత ఒప్పుకునే స్థితిలో కూడా నువ్వు ఉండాలి. అప్పుడే బయలుపరుస్తావు దేవుడు సంగతులు. దేవుడు ఆ పలానా వ్యక్తులకి, ఆయా వ్యక్తులకి ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు అని మనం గ్రహించాలి. బయలుపరచడమే కాదండి, ఇక్కడ మరొక గిఫ్ట్ని పేతురు పొందాడు చూడండి ఒకసారి. నరులు నీకు బయలుపరచలేదు, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని, బాగా వినాలి, క్రీస్తు సంఘానికి పునాది, మొట్టమొదటి పునాది పేతురు. ఎంత అదృష్టం అండి అసలు. పేతురు స్టాండర్డ్ చూడండి, పేతురు స్టాండర్డ్ మీరు గమనించాలి. ఏమండి, నా సంఘాన్ని, క్రీస్తు అనే నా సంఘాన్ని నీ మీదే కడతాను పేతురు అన్నాడంటే ఎంత అదృష్టవంతుడు పేతురు. ఆలోచించండి, క్రిస్టియానిటీ ఏ బండ మీద కట్టబడిందంటే పేతురు బండ మీద కట్టబడింది. పేతురు అనే ఆ రాయి మీదే కట్టబడింది క్రీస్తు సంఘం. మనందరము నిజంగా పేతురు అనే మరి సంఘం మీద, పేతురు అనే ఆ బండ మీదే కట్టబడ్డామంటే ఒకసారి పేతురు చేసుకున్న అదృష్టాన్ని మీరు గమనించండి, ఆయనలో ఉన్న కెపాసిటీని మీరు గమనించండి, ఆయనలో ఉన్న వినయాన్ని మీరు గమనించండి, ఆయన తప్పు ఒప్పుకోవడంలో
ఆయన తప్పు ఒప్పుకోవడంలో ఆయనకున్న గుణాన్ని మీరు గమనించండి. ఓకే కంటిన్యూ చేద్దాం. పాతాల ద్వారా ద్వారములు దాని ఎదుట దేని ఎదుట ఆ సంఘము ఎదుట నిలవ జాలవు. నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తాను నీకిస్తాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తాను పేతురు. నీవు భూలోకమందు దేన్ని బంధించదు అది పరలోకమందును బంధింప పడును. దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని. చాలు చాలు చాలు, మీరు గమనించండి పేతురుకున్న కెపాసిటీ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడే కదండి మరో సందర్భం మీకు చూపిస్తాను, మరొక సందర్భం మీకు చూపిస్తానండి. యుహాన్ సువార్త 6వ అధ్యాయం చూద్దామండి. యుహాన్ సువార్త 6వ అధ్యాయము ఆయనలో ఉన్న క్యారెక్టర్ నేను చెప్తున్నాను, బాగా వినాలి. 65వ వచనం నుంచి మనం ఆలోచిద్దామండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప, వానికి ఒక పర్టికులర్ వ్యక్తికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితునని చెప్పాడట. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకకు తీసి మరి ఎప్పుడు కూడా ఆయన్ని వెంబడించలేదట. యేసు ప్రభువారి దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు, ముందు చాలా మంది ఎక్కువ మంది జనాలు ఉండేవారు. అపోస్తలులు కాకుండా 12 మంది కాకుండా చాలా మంది శిష్యులు ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఈ మాటలు చెప్పగానే అభ్యంతరపడిపోయారండి. ఈ మాటలు చెప్పగానే గలిబిలైపోయారు. వీళ్ళు గలిబిలైపోయి ఏమైందంటే ఎప్పుడు కూడా ఇంకా యేసు ప్రభువారిని ఇంకా అసలు వెంబడించలేదండి. ఫీల్ అయిపోయారు, బాగా ఫీల్ అయిపోవచ్చు. చాలా మంది ఫీల్ అయిపోతుంటారు వాక్యం చెప్పగానే, చాలా మంది ఫీల్ అయిపోతారు. బాబు నువ్వు ఎందుకు ఫీల్ అయిపోయావు అంటే ఇగో ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్స్ బాబు నీకు వచ్చాయంటే ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందికి. ఇలా వీళ్ళందరూ ఫీల్ అయిపోయారు అనమాట. వీళ్ళందరూ ఫీల్ అయిపోతే అందరూ వెంబడించలేదు ఎప్పుడు కూడా. కాబట్టి అప్పుడు యేసు 12 మంది శిష్యులు చూచి మీరు కూడా మరి అంటారు ఏమంటే వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మంది అడిగాడు యేసు ప్రభువు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, మీరు గెట్ అవుట్ అయిపోతాం అనుకుంటున్నారా, యూ కెన్ గెట్ అవుట్ అని మీరు కూడా వెళ్ళిపోవచ్చు. ఏమండి మీరు కూడా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు సీమోను పేతురు చూసారా, మళ్ళీ చూసారా మిగతా వాళ్ళు ఏరండి, మిగతా వాళ్ళు మాట్లాడలేదు చూడండి. ఇక్కడ కూడా సీమోను పేతురు ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు, మేము విశ్వసించాం ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎంత సూపర్ అంటే పేతురు గారు చూడండి, ఇక్కడ క్యారెక్టర్ చూడండి. నీవే నిజమైన వాక్యం నీది, నువ్వు నిజమైన వాక్యం చెప్తున్నావు. దేవుడి దగ్గర నుంచి వచ్చే వాక్యం నీ దగ్గర ఉంది, దేవుడి దగ్గర నుంచి వచ్చావు నువ్వు. నేను గమనించాను, నేను గ్రహించాను, నీవే నిత్య జీవం కలిగిన దేవుడువు. నేనెక్కడికి వెళ్ళి దేవుని పరిశుద్ధుడువు, నువ్వే దేవుడు పరిశుద్ధుడువు. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, మేము వెళ్ళాం, నిన్ను వదలం. అసలు నేను ఎన్ని తిట్లు తిన్నాడంటే, ఎన్ని తిట్లు తిన్నా సరే మనం ఇక్కడ ఎవరో పేతురు గారు చాలా సందర్భాల్లో మరి చాలా విషయాల్లో గద్దిస్తాడు యేసు ప్రభువు గారు. ఎవరిని ఒక దగ్గర ఎలా గద్దించాడో మనం గమనిద్దాం. అది కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి 16వ అధ్యాయం 22 చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22 పేతురుని ఎలా గద్దించాడు చూడండి ఒకసారి. ఇక్కడ పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకు ఎన్నడను కలగదని
ఆయన్ను గద్దింపసాగడట. ఏమండి చూడండి, యేసు గారు చెప్తారు నేను చనిపోయి మూడో దినాలు లేస్తానని చెప్తే అది ఎప్పుడు నీకు జరగకూడదు ప్రభు అని గద్దించాడంట. ఏంటి ఇలాగ అంటున్నావు నువ్వు, అలాగ అవద్దు, కుదరదు, నిన్ను ఎవరు చంపేస్తారు, చంపనవు నేను, అసలు మూడు రోజుల తర్వాత వస్తావా నువ్వు, రాంగ్ అది అలా జరగ జరగడం వీల్లేదు అన్నాడు. ఎవరు? పేతురు గారు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా ఏమన్నాడండి, ఒక మనిషిని ఏమన్నాడు యేసు ప్రభువారు, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, మనుషుల సంగతులను ఈ టైంలో నువ్వు తలస్తున్నావు, గాని దేవుని సంగతులను తలంపుకు ఉన్నావు, దేవుడి సంగతులను తలంపుకు ఉన్నావు అని గద్దించడం పేతురుతో చెప్పిన ఇలాంటి సందర్భాల్లో కూడా ఎన్నో విషయాల్లో కూడా ఫస్ట్ దొరికిపోయేది ఎవరంటే పేతురు గారే. నేను అయినా సరే ఏమంటాడు తెలుసు ఇక్కడ, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నీతోనే ఉంటాం అంటున్నాడండి. ఆ క్యారెక్టర్ దేవుడికి నచ్చేసింది కనుక ఆయన లీడర్గా ఎంచబడ్డాడు బైబిల్లో. శిష్యుల్లో లీడర్ ఎవరంటే ఇక్కడ పేతురు గారు. గమనించాలి మీరు, అంత మంచి క్యారెక్టర్ కలిగిన వాడు పేతురు గారు. ఏమండి, ఒక్క ప్రసంగానికి, అపొస్తలుల కార్యాలు 2 అధ్యాయం చూస్తే ఒకే ఒక ప్రసంగానికి 3,000 మందితో సంఘాన్ని పేతురు మీద యేసుప్రభు వారు తన సంఘాన్ని కట్టారు పేతురు వలన. అంటే ఆయన ప్రసంగంలో ఎంత శక్తి ఉందో ఒకసారి మీరు ఆలోచిస్తే ఏమైనా ఆయన గిఫ్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. పేతురుకున్న గిఫ్ట్ చూస్తే మీకు ఆయనకు అర్థమవుతుంది. ఆయన తగ్గింపు జీవితం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది బైబిల్లో. ఒక మాట మనం చూద్దామండి పేతురు రాసిన పత్రికలోనే ఒకనొక సందర్భంలో పౌలు గారు బాగా మరి చాలా చక్కగా వాక్యం చెప్పే సందర్భాలు, ఈయనకంటే ఎవరికంటే పేతురు గారి కంటే బాగా వాక్యం చెప్పేవాడు ఎవరంటే పౌలు గారు అనమాట. చాలా ఎక్కువగా దేవుడి కృప విస్తరిస్తున్న టైంలో పేతురు గారు సంఘాన్ని రన్ చేస్తున్నారు. ఒక పక్క పౌలు గారు విస్తృతంగా సువార్తను ప్రకటిస్తున్నారు, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు పౌలు గారు. అలా టైంలో ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడో పేతురు మీరు గమనిస్తే, పేతురు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడో ఒకసారి గమనిస్తే చూడండి. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక మూడు 3:15 చూద్దామండి. మరియు మన ప్రభు యొక్క 3:15 అండి, 2వ పేతురు రాసిన పత్రిక 3:15 మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చప్పున మీకు రాశాడు, రైటింగ్ లో పెట్టాడు. ఓకే, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధిస్తున్నాడు ఆయన. అంటే బోధ ఎలా జరిగిందంట, వాక్యము ద్వారా బైబిల్ బోధ అంటారు దీన్ని అకార్డింగ్ టు హిస్ విజ్డమ్ ఏమండి, పత్రికల ద్వారా బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎవరన్నా ఇది మాట తెలుసా, పేతురు గారు లోబడ్డం. ఇక్కడ చూ ఎంత లోబడ్డాడంటే, ఇక్కడ ఒక మంచి టెక్నికల్ వర్డ్ ఒకటి ఉందండి, బాగా ప్రాక్టికల్ గమనించండి సంగమ్మ, మీరు కూడా గమనించండి. చాలా టెక్నికల్ ఆన్సర్ ఒకటి ఉంది ఇక్కడ. పేతురుంటుండగా పౌలు గారి ద్వారా సంగతులను దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ గమనించాలి, పేతురుంటుండగా సంగతులు పౌలు గారి ద్వారా బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన సంగతులను పేతురు సపోర్ట్ చేస్తూ అవి చాలా కష్టమైనవి, నాకు కూడా కష్టమే అవి, అవి గ్రహించుటకు నాకే కష్టమైనవి అన్నాడంటే ఎంత తగ్గించుకోకపోతే పేతురు గారు ఈ మాట అనగలడు. యాక్చువల్లీ లీడర్ ఎవరు?
పేతురు. సంఘం ఎవరి మీద కట్టబడింది? పేతురు మీద. అయినా సరే ఏమంటున్నాడు గమనించారా? ఏమంటే అందుకే నీకంటే మీ ఎదుటివాడిని నువ్వు ఎక్కువగా చూడాలని బైబిల్ చెప్తుంది. అందుకే ఏమంటుంది అసలు బైబిల్? పేతురు రాసిన పత్రిక చూడండి ఒకసారి, కొలస్సీ రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి ఒకసారి అండి. పిలిప్పి రాసిన పత్రిక, ఎస్ పిలిప్పి రాసిన వినయమైన మనసు గలవారై ఒక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. తనకంటే యోగ్యుడని ఎంచుచు. పేతురు గారు చేశారా? చేశారు. నాకంటే యోగ్యుడు ఎవరంటే పౌలు గారు అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప సంగతి! ఎంత తగ్గింపు జీవితం, ఎంత తగ్గింపు జీవితం అండి ఉన్నది పేతురు గారికి. అందుకే లీడర్ అయ్యాడు. తగ్గింపు జీవితం ఎవరికి ఉంటుందో, సాధ్యమైన మనసు ఎవరికి ఉంటుందో, వాళ్ళు ఎప్పటికైనా లీడర్సే. గమనించాలి, మీరు గమనించాలి. ఒక మోషే చూడండి, ఏమండి సాధ్వికుడు, అందుకే లీడర్ అయ్యాడు. లీడర్కి అవ్వాల్సిన ఉండవలసిన క్వాలిటీస్ చూడండి. ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అవి గ్రహించడానికి నాకు కష్టమైనవి, గ్రహించడానికి కష్టమైనవి, పౌలు గారి పత్రికలు గ్రహించడానికి కష్టమైనవి అని సాక్ష్యం ఇస్తున్నాడండి. పైగా ఈయన ఎలాంటి బాధ్యత తీసుకున్నాడు తెలుసా? పేతురు గారు ఎలాంటి బాధ్యతను ఎత్తుకున్నాడు తెలుసా? భుజం మీద అసలైన బాధ్యత అది, అందరికన్నా అసలైన బాధ్యత అది. అది పేతురు గారు చేశారండి. బైబిల్ చెప్తుంది చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం చూద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరందరూ నిత్యము ఎప్పటికీ వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను. జాగ్రత్త చేశాడట. దేన్ని? వాక్యాన్ని జాగ్రత్త చేసే బాధ్యతను భుజాల మీద వేసుకున్నాడండి. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ బైబుల్ కొత్త నిబంధన ఎవరు జాగ్రత్త చేయడం వల్ల వచ్చిందనమాట. అది పౌలు గారి పత్రికలు కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా కావచ్చు. ఈ 27 పుస్తకాలు ఎవరు జాగ్రత్త చేస్తే వచ్చాయన్నమాట. గమనించారా? పౌలు గారు సందర్భంలో కూడా ఈ విషయాన్ని ఒక దగ్గర చెప్తారు. చూద్దాం అది కూడా. తిమోతీలు రాసిన పత్రికలో కూడా ఒక మాట నేను చూశాను, రైట్. ఇది కూడా అది కూడా చూద్దాం ఒకసారి. తిమోతీలు రాసిన 2వ పత్రిక నాలుగో అధ్యాయము 12వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం, నీవు వచ్చినప్పుడు త్రోయలో ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అంటే ఎన్ని రాసి రికార్డెడ్ గా పెడుతున్నప్పుడు ఇవన్నిటిని భద్రం చేశాడు ఎవరంటే, ఎవరన్నమాట? రికార్డ్ చేసిన వస్తువులు రికార్డ్ చేశారండి. నిజంగా శిష్యులందరూ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా భద్రం చేశాను. నేను భద్రం, నేను చచ్చిపోయిన తర్వాత, నేను పోయిన తర్వాత ఇవన్నీ ఉండటానికి నేను భద్రము చేస్తాను. మీరు కూడా పౌలు గారి పత్రికలు చదవండి, అవి చాలా కష్టంగా ఉంటాయి. ఏ అంటున్నాడంటే పేతురు అంటే ఇవన్నీ బాగా సేకరించింది ఎవరు? బాగా సేకరించి అన్ని దగ్గర పెట్టుకొని చక్కగా భద్రం చేసి అందరికీ అందించడం ఎవడంటే, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే పేతురు గారు భద్రపరిచారు. అంటే ఎంత మంచి స్టాండర్డ్, ఎంత మంచి వ్యక్తో ఆలోచించాడు ఒకసారి. అందుకే ఒక్క ప్రసంగానికే 3000 మంది కదిలారంటే, మనం చెప్తున్నప్పుడు అంతమంది కదలకపోవచ్చు కానీ పేతురు గారు కదిలించారంటే ఆయన దేవుడు ఆయన పక్షాన్ని ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయనకున్న స్టాండర్డ్ వేరు, ఆయనకున్న స్టాండర్డ్ ఆయనకు ఉంది. ముఖ్యంగా తగ్గించుకునే జీవితం ఉంది. అంటే ఎవరి ద్వారా జ్ఞానం వస్తుందో గ్రహించే శక్తి ఉంది, తను తగ్గించుకునే శక్తి ఉంది, హృదాస్యం లేదు మొత్తానికి. ఏం దగ్గర నాకంటే ఎదుటివాడు గొప్పవాడు, గొప్పవాడు అని ఎంచుకునే వ్యక్తి పేతురు గారుగా మనకు కనబడుతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఎలాగ అప్పగిస్తున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. యోహాను సువార్తలో
ఎవరికి అప్పగించలేదు సంఘాన్ని. ఎవరికి అప్పగిస్తారండి? పేతురు గారు. ఎంత ప్రేమించాడండి ఎవరిని? యేసుక్రీస్తుని ప్రేమించాడు. అవునా? 21వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం నుంచి చూద్దామండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, చూడండి ఎవరిగా చూశాడు? మిగతా ఉన్నారు కదా, యోహాను ఉన్నాడు, అప్పటికి యాకోబు ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు అప్పటికే. యూదా తప్ప అందరు 11 మంది ఉన్నారా లేదా? ఉన్నారు. ఈ 11 మంది వైపు చూడకుండా ఆ 11 మందిలో ఎవరి వైపు చూశాడు యేసుప్రభు వారు? పేతురు వైపుకు చూచి. యోహాను కుమారుడు అయినా సీమోను వీరికంటే ఈ 10 మంది కంటే, 11లో ఒకడమాట, ఈ 10 మంది కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, చూడు యేసు ఎందుకు ఇలా అడిగాడబ్బా, వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని. నీకు తెలుసు కదా ప్రభువా, మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఏంటి ప్రభువా, నీకు తెలుసు కదా, ఆయనకు చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపు, నీకు ఇస్తాను, ఆర్డర్స్ ఇస్తున్నాను నీకు, నా గొర్రె పిల్లలు నెక్స్ట్ నువ్వే తీసుకెళ్తావు. తదృష్టం అండి, అందరికీ లేని, మిగతా శిష్యులకి లేని అదృష్టం పేతురు గారికి తగిలిందంటే కారణం ఎక్కువగా ప్రేమించాడు ఎవరిని? ఎన్నో తిన్నాడు, ఎన్నో అనిపించుకున్నాడు, ఎన్నో అన్నాడు అనిపించుకున్నాడు, అన్నీ జరిగాయి, అయినా ఎక్కువగా ప్రేమించాడండి ఎవరు? పేతురు గారు. వీళ్ళందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది, నీకే తెలుసు ప్రభు, అయితే నువ్వేం చేయాలంటే నా గొర్రెలను మేపును. నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలు ఖాయమని చెప్పాను, మేపమని చెప్పాను, ఖాయమని చెప్పాను. మేపడం వేరు, కాయడం వేరు. పైన ఏమో మేపమ్మని చెప్పాడు, కిందనేమో ఖాయమని చెప్పాడు. గమనించాలి, మేపడం అంటే తిండి పెట్టి మేపాలి, కాయడం అంటే కాపలా కాయాలి. ఏమండి? ఎటు వెళ్ళిపోకుండా కాపలా కాయాలి, ఫుడ్ పెట్టాలి. ఆలోచించండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్, మూడోసారి యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా ఓకే అని అతన్ని అడిగను. అడుగునా? నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతుడు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, సమస్తమును ఎరిగిన నువ్వు, అందుకే అంత తెలిసాయ్యా బాబు, మళ్ళీ అడుగుతుంది ఏంటని, అంత తెలుసు నీకు, నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాను. యేసు నా గొర్రెలు మేపు నీవు యవ్వనుడుగా ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నిన్ను మోసుకుని పోతాడు నీతో నిశ్చయంగా చెప్పు నీకు ఇష్టము కాని దానికి తీసుకెళ్ళిపోతాడు నిన్ను. ఏమండి మీకు అర్థమైందండి? అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును. మరణం వల్ల దేవుని మహిమపరచడం ఏంటండి, ఎంత పెద్ద అర్పణ. నా సంఘాన్ని మేపినందుకు నీకు వచ్చే లాభం ఏంటంటే పేతురు, నా సంఘాన్ని మేపినందుకు, నా సంఘాన్ని కాయటానికి నీకు వచ్చే లాభం ఏంటంటే, నీకు వచ్చే అసలైన ఆశీర్వాదం ఏంటంటే మరణం వల్ల దేవుణ్ణి మహిమపరచడం. ఏజ్ అయినంత వరకు ఉంటావు పేతురు నువ్వు, నీ ఏజ్ అయిపోయిన తర్వాత నిన్ను నీకు ఇష్టం లేని ప్లేస్కి తీసుకెళ్ళి నిన్ను చంపేస్తారు.
నువ్వు ఆ మరణం వల్ల నన్ను మహింపరుస్తావు. నా మరణం వల్ల నేను నా తండ్రిని మహింపరచాను, నీ మరణం వల్ల నువ్వు నన్ను మహింపరుస్తావు, దేవుని మహింపరుస్తావు. నీ మరణం వల్ల కూడా నువ్వు దేవుని మహింపరుస్తావు. నా మరణం ఎలాగైతే నేను తండ్రిని దేవుని మహింపరచానో నువ్వు కూడా నాలాగా ఏం చేస్తావు అంటే నీ మరణం వల్ల దేవుణ్ణి మహింపరుస్తావు. పేతురు అదృష్టమంతుల్లో 13గా ఇక్కడ మనకు పేతురు కనబడుతున్నాడు. అది స్టాండర్డ్ చూడండి, లీడర్, హీఈస్ ఎ లీడర్. అందుకే ఏమంటే ధైర్యంగా యోహాన్ని వెంటబెట్టి సహాయం తీసుకొని యోహాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రతి ఏరియాకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఏమండి అందరి ముందు నిలబడి ఏమండి ఈ నామము తప్ప చూడండి, అపోస్తల కార్యాలు 4:12 నుంచి చూద్దామా. అపోస్తల కార్యాలు 4:12 మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేమని. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వారు పేతురు యోహానులా ధైర్యము, పేతురు యూహానుల ధైర్యము అని చూడండి. ధైర్యం ఉన్నాడు ఎవరు, అలా కాకపోతే కత్తి తీస్తాడా? కత్తి తీసి ఎవడరో పట్టుకుని టక్క తీసి టక్కని చెవి నరికిస్తాడు. అంతే, గమనించారా మీరు, గమనించారా ఎంత పౌరుషం గలవాడు అండి. అందుకే పౌరుషం గలవాడు, అందుకే ధైర్యం ఉంది, ఎక్కువ ధైర్యం ఉన్నాడు. పేతురు వెంట పట్టుకుని ధైర్యం కలిగి ఏమండి ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించారు. ప్రపంచ విద్య లేని పామర్లు ఏబిసిలు రా వీళ్ళకి, విద్య లేని వాళ్ళు గ్రహించినప్పుడు ఆశ్చర్యపడేలాగా మాట్లాడుతున్నాడు అండి పేతురు. ఒకసారి ఆలోచించండి, ఎవరికి ఇస్తాడండి అసలు దేవుడి మర్మం? ఎవరికి ఇస్తాడు చూడండి, దేవుడి మర్మం ఎలాంటి వారికి ఇస్తాడు? దేవుని మర్మాలు, దేవుడి రహస్యాలు, దేవుడి ఆస్తి. దేవుడి ఆస్తికి వారసులు ఎవరంటే ఇలాంటి వారే, ధైర్యవంతులే, దేవుడి కోసం కష్టపడేవారే, సహించేవారే. ఎదుటివాడు నాకంటే గొప్పవాడు అని అనుకునేవాడే, గమనించాలి. అందరికీ ఇవ్వడు ఆయన, అందరికీ ఈ మర్మాన్ని ఇవ్వడు, సీక్రెట్ని ఇవ్వడు. గాలితన యోహాను సువార్త, యోహాను సువార్త చూద్దాం 8 యోహాను సువార్త 3:8 చూద్దామా. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి పోవునో నీకు తెలీదు. ఆత్మ మూలముగా జన్మించిన పేతురు, ఆత్మ మూలంగా జన్మించిన దాంట్లో ఉన్నవాడు ఎవరంటే పేతురు. ఆ పేతురు అలాగే ఉన్నాడు, ఆయన అలాగే ఉన్నాడు అండి. వస్తుండే అలాంటి వారికి తెలియజేస్తారట, అలాంటి వారికి తెలియజేస్తారట అండి. అవునా అవునా. యేసు వారు 12 యోహాను సువార్త చూడండి ఒకసారి. మన దైవ రహస్యం బుక్ లో కూడా నేను ఒకటి వాక్యాన్ని పెట్టించానండి. మత్తయి 11:25-27 అండి, మత్తయి 11:25-27 వరకు ఏమండి నాకు ఇన్స్పిరేషన్ అండి. ఆ వచ్చిన నా బుక్లో కూడా దైవ రహస్యం అనే పుస్తకంలో కూడా పేజ్ నెంబర్ 14 మీరు గమనించినట్లయితే ఆ వచనం రాయించాను. మత్తయి 11:25-27 వరకు గమనించాలి. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసావు. జ్ఞానం నాకు, నేను జ్ఞానం ఉంది అనుకునే వారికి మరుగు చేసావు, వివేచన నాకు ఉంది అనుకునే వారికి మరుగు చేసావు, అన్ని ఉన్నాయి అన్ని తెలుసు అనే వారికి నువ్వు మరుగు చేసావు. పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. నువ్వు వీళ్ళకి బయలుపరిచావు, వాళ్ళకి బయలుపరచలేదు.
అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవ్వడును కుమారుణ్ణి ఎరగడు కుమారుడుగాక కుమారుడు ఎవనికి ఆయన్ని బయలుపరచు ఉద్దేశించేనో పాయింట్ క్యాచ్ చేయండి ఆయన్ని బయలుపరచు ఉద్దేశించేనో వాడుగాకను మరి ఎవ్వడను తండ్రిని ఎరగడు చూసారా గమనించారా అంటే పేతురు గారు లిస్ట్ లో ఉన్నారన్నమాట పేతురు గారు లిస్ట్ లో ఉన్నారు ఏమండి అందుకే పౌలు గారు వద్దరు ఏమంటారో ఒకసారి ఒక మంచి సాక్ష్యం చూద్దాం కొలసీ రాసిన పత్రిక గమనించాలి కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి మొదటి అధ్యాయం 27వ వచనం కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీయందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను వారికి ఎవరికి వారికి అంటే ఎవరు అందరూ ఎవరున్నారు వారికి బయలుపరిచెను వారికి బయలుపరిచెను పౌలు గారు కూడా అంటున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు పౌలు గారు అసలు మహాజ్ఞాని ఇలాంటి మహాజ్ఞాని ఏమంటున్నాడు తెలుసా వారికి బయలుపరిచాడు దేవుడు వారికి బయలుపరిచాడు ఆ బయలుపరిచింది నేను చెప్తున్నాను అన్నాడు మళ్ళీ గమనించారా ఇద్దరికిద్దరు ఏమండి ఒకళ్ళు ఒకళ్ళు ఎలా గౌరవించుకున్నారో చూడండి ఒకసారి గమనించండి ఏమండి పౌలు గారు ఇక్కడ తగ్గించుకున్నారు పౌలు గారు ఎలా తగ్గించుకున్నారండి వారికి బయలుపరిచాను వారికి బయలుపరిచాను గమనించారా ఎవరు తగ్గించుకుంటే వాళ్ళకే బయలుపరిచాను పేతురు బయలుపరిచాడు కనుక దేవుడు చాలా విషయాలు బయలుపరిచాడు కనుక వారికి బయలుపరిచాను అన్నాడు చూడండి పౌలు గారు వారికి బయలుపరిచాను ఒక సంఘములో ఒక ఆయనకు బయలుపరుస్తాడు ఆయన చెప్తాడు వాక్యాన్ని చెప్తే ఆ వాక్యం బయలుపరిచడానికి వస్తుంది మరి వినేవారు కూడా ఇంకో రకంగా బయలుపరిచినట్లే అది కూడా మీరు గమనించండి మనం ఇప్పుడు ఇక్కడ ఒకరికొకరు ఏం చేయాలంటే గౌరవించుకోవాలి ఎందుకంటే ఇక్కడ పౌలు గారు పేతురు గారు పౌలు గారిని ఎంత గౌరవించుకున్నారంటే ఎందుకంటే దేవుడు ఇద్దరిని మరి రెండు కళ్ళుగా ఎంచుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఒకరికంటే ఒకరు యోగ్యులుగా మనకు కనబడుతున్నారు ఇక్కడ పౌలు గారి దృష్టిలో పేతురు గారు యోగ్యులుగా కనబడుతున్నారు పేతురు గారి దృష్టిలో పౌలు గారు యోగ్యులుగా కనబడుతున్నారు వారికి బయలుపరిచాడు అబ్బా అందరికీ బయలుపరిచాడు మహాజ్ఞాన సంగతులు అండి బైబిల్లో ఉన్న సంగతులు అందుకే అపొస్తలుల కార్యాలు వెళ్ళిపోతాం మరి అప్పుడు పేతురు గారు ఎలా చేశారో ఏం చేశారో ఆయన శక్తిని ఇక్కడ దేవుడు రాయించాడు అంటే ఆయనలో ఉన్న దేవుడి శక్తిని ఇక్కడ ఎలా తెలియపరుస్తున్నాడో చూద్దాం ఒకసారి 33 చదవమ్మా అక్కడ పక్షవాయువు కలిగి 8 ఇయర్స్ అండి 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉన్న ఐనయు అను ఒక మనుషుని చూచి పేతురు ఐనయా యేసుక్రీస్తు నేను కాదు స్వస్థపరిచేది యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకుని అంటే పరుపు పరుచుకోలేని స్థితిలో ఉన్నాడు నీ పరుపు నువ్వే పరుచుకోము అంతో చెప్పగా వెంటనే అతడు లేచెను లుద్దాలోను షారోన్లోను
కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి మరియు ఎఫెలో తబితాను ఒక శిష్యురాలు ఉంది ఆమెకు భాషాంతరమున అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను గొప్పగా చేసి ఉండెను ఆ దినముల యందు ఆమె కాయలాపడి కాయలాపడి చనిపోగా వారి శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి శవం శుభ్రంగా స్నానం చేయించి ఏం చేశారంటే మేడ గదిలో పడుకో పెట్టారట ఓకే లుద్దా ఎఫెకు దగ్గరకు ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకున్నట్టుకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపెను. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చారు వచ్చి ఏడ్చుచు విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్గా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుంచు అతని ఎదుట నిలిచిరి ఇదిగో మంచి ఆవిడ నాకు ఇలాంటి పనులన్నీ చేసేది అని చూపించారట. పేతురు అందర్నీ వెలుపులకు పంపేసి అందరిని బయటికి పంపేసి మోకాళ్ళుని బాగా గమనించాలి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపుకు తిరిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి శవం వైపుకు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుని చూచి లేచి కూర్చుండెను. చూడండి పవర్ శక్తి కెపాసిటీ ఏమండి అపోస్తులత్వము ఏమండి చూడండి. అతడామెకు చేయిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను వెదవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చనిపోయిన ఆమెను మరి శుభ్రంగా స్నానం చేసి మేడగదిలో పెట్టినప్పుడు ఏమండి సజీవురాలుగా అప్పగించిన కెపాసిటీలోకి ఎవరు వెళ్ళిపోయారంటే పేతులు వెళ్ళిపోవడం మనకి కనబడుతుంది. ఇది ఎఫెసు అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు సీమోనను ఒక చర్మ కార్ని యొద్ద బహుదినములు నివసించెను. పేతురు గారి కెపాసిటీ ఆలోచించండి, పేతురు గారి సంగతులను ఆలోచించండి. ఆయన కూడా మంచి సేవకుడుగా మంచి శక్తిగల సేవకుడుగా బైబిల్ మనకి చూపిస్తూ ఉందండి ఇక్కడ. ఓకేనండి, చూపిస్తూ ఉంది, బైబిల్ కూడా చూపిస్తూ ఉంది. గమనించాలి పేతురు గారి కెపాసిటీ, గమనించాలి ఏమండి ఆయనకున్న తత్వాన్ని గమనించాలి. ఆయన చేస్తున్న స్వస్థతలు చూడండి ఎలా ఉన్నాయో. చనిపోయిన శవాన్ని సైతము మరి లేపగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ఇక్కడ పేతురు గారికి వచ్చింది ఉంది అని. ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఆయన జీవితం ఒక ఆదర్శంగా మనం తీసుకోవాలి. బైబిల్ని భద్రం చేయటానికి ఆయనకున్న దేవుడు ఆయనకి ఇచ్చిన వరము ఏమంటే ఆయనకి ఇచ్చిన శక్తి గమనించాలి. మీరు కూడా శక్తి పొందుకోవాలనుకుంటున్నారా? మీరు కూడా పేతురులాగా పనిచేయాలనుకుంటున్నారా? అయితే పేతురులాగా తగ్గించుకోవడం నేర్చుకోండి. పేతురులాగా తప్పు చేసినప్పుడు క్షమాపణ దేవుని అడగండి. ఏమంటే పేతురులాగా ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి. ఎదుటి వ్యక్తి నాకన్నా గొప్పవాడని తగ్గించుకునే శక్తి మరి ఆ తత్వము పేతురుకున్నది అని. అలాంటి వ్యక్తిని మనం ఫాలో కావాలి. ఆయనకున్న స్టాండర్డ్ వేరు అంటే చాలా మాటలు ఏమండి. అంతేకాదండి, మరొక గొప్పతనం ఏంటంటే పేతురులో మరొక గొప్పతనం ఏంటంటే ఆయన వివాహం అయినవాడు. గమనించాలి, ఆయన వివాహం అయినవాడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా భార్యని పట్టుకొని వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆయన స్వార్థను ప్రకటించాడు. ఆయన ఎంత గొప్ప సంగతి అండి, ఇది చాలా కష్టమైన తీసేం కాదు. పెళ్ళి అవ్వలేదు మనకి, ఎవరికి పెళ్లి కాలేదు, మన పౌలు గారికి మరి పెళ్లి కాలేదు కనుక ఇంక తిన్నగా వెళ్ళిపోవడమే.
ఈయన పెద్దల్లో పెద్దలకు పెద్ద ఈయన సంఘ పెద్ద కూడా ఎవరు పేతురు కూడా సంఘ పెద్ద కూడా ఒకసారి చూద్దాము 9వ అధ్యాయం కొరింథీయుల మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి మొదటి కొరింది 9వ అధ్యాయం 5వ వచనము తక్కిన అపొస్తలుల వల్లెను ప్రభువు యొక్క సహోదరుల వల్లెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు అంటే ఎక్కడికి పేతురు వెళ్తున్నారు సరే ఎవరైనా వెనక వెళ్ళేవారండి భార్య కూడా భార్యను కూడా పట్టుకుని వెళ్ళేవాడట అంతేకాదు ఈయన పెద్దని బైబిల్ చెప్తుంది అవును ఆయన ఒప్పుకుంటున్నాడు చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక చెప్తున్నాడు ఆ మాట 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం తోటి పెద్దను చూడండి తోటి పెద్ద 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 అవటానికి అర్హత ఏంటో తెలుసా పెళ్లి కావాలి పిల్లలు ఉండాలి విశ్వాసులైన పిల్లలు ఉండాలి అప్పుడు పెద్ద కింద లిస్ట్ అవుట్ అవుతాడు అంటే పేతురుకి ఏంటన్న ఎవరున్నారు భార్య ఉన్నది విశ్వాసులైన పిల్లలు ఉన్నారంటే చాలా ఏజ్లో కూడా చాలా పెద్ద ఆయన ఆయన గమనించాలి మీరు గమనించాలి ఆయన పైగా ఈ పత్రికలో ఏమని రాస్తున్నాడు తెలుసు ఇక్కడ ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి 5వ వచనం చూడండి 5వ వచనంలో అక్కడే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాణి ఎడల దీన మనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అన్నాడంటే ఈయన కూడా అంతా ధరించుకున్నాడనమాట ఈయన కూడా పెద్దగా భార్యను పట్టుకొని పిల్లల్ని బాగా పెంచాడు భార్య వెంట వస్తుంది అంటే గమనించండి భార్య వెంట సహకారిగా ఉందంటే భార్యని ఎలా కంట్రోల్ చేశాడు భార్యని ఎలాగా మరి నడిపించాడు గమనించాలి ఏమండి భార్య సహితంగా ఎలా సేవ చేశాడు అది కూడా గమనించాలి మీరు పైగా పిల్లలు ఉన్నారు ఎలాంటి పిల్లలు విశ్వాసమైన పిల్లల్ని పెద్దగా ఉన్నాడంటే విశ్వాసం గల పిల్లలు ఉన్నట్టే లెక్క గమనించండి అంటే ఇటు ఫ్యామిలీని చూడాలి ఇటు సంఘాన్ని చూడాలి వాక్యాన్ని చెప్పాలి పైగా ఈయన ఎలా ధరించుకున్నాడంటే దీన మనసుని వస్త్రాన్ని ధరించుకున్నాడు దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అహంకారం లేదట ఈయనకి అందుకే అహంకారం కోసం చెప్పగలుగుతున్నాడు ఓకే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండండి రామ్ చెప్తున్నాడు అంటే ఇవన్నీ అనుభవించే అనుభవ జ్ఞానాలు ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవి ఇటు మనలాగా చదవడం చెప్పడం నేర్చుకోవడం చెప్పడం కాదు ఏమంటే మనలా కాదు కాన్సెప్ట్ అప్పుడు కాన్సెప్ట్ ఏంటంతా అనుభవించడం చెప్పడం చెప్పే రకం వాళ్ళందరూ మనం కూడా అనుభవించి చెప్పేలా ఉండాలి వాక్యాలు మన బ్రతుకులో అనుభవించాం ఏది కూడా అనుభవించామండి మనం ఎలా చేయి అంటాం మనం గమనించారు మీరు వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ చూసారా మరి జ్ఞానాన్ని ఎవరికి అనుగ్రహిస్తాడు దేవుడు అందుకే వివేచన అనే శక్తిని ఎవరికి అనుగ్రహిస్తాడు దేవుడు అనుభవించి చెప్తేనే అనుగ్రహిస్తాడు ఏమండి మనం అందరి మీద కోపడిపోయి నువ్వు కోపడకు అనకూడదు ఎదుటివాడిని గమనించాలి మీరు మనం చేయకుండా చెప్పకూడదు అసలు మనం చేసిన తర్వాత చెప్పగలగాలి అట్టి రీతిగా పేతురు ఉన్నాడు అట్టి రీతిగా ఫ్యామిలీని చూశాడు అట్టి రీతిగా పిల్లల్ని పెంచాడు అట్టి రీతిగా సంఘాన్ని చూశాడు అట్టి రీతిగా మరి కాశాడు మేపాడు పైగా తన మరణం ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు పేతురు అందుకే గొప్ప క్రియలు తన జీవితంలో తను చేశాడు మరలా వచ్చేవారం 10వ అధ్యాయం అంతా 10-11 అధ్యాయాల్లో మరి అన్ని జనుల ప్రవేశానికి ఆరంభం పేతురుతోనే దేవుడు చేశాడు చూద్దాం ఒకసారి నెక్స్ట్ వీక్ ఏమండి మరి చిన్న వాక్యం దేవుడు మరి దీవించును గాక ఆమెన్ అలాగే 2 గంటలకి మీ ప్రశ్నలకు మా జవాబు అనే భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం 2 గంటలకి మీ ప్రశ్నలు బైబిల్లో ఏ ప్రశ్నలు ఉన్నా సరే మీరు క్వశ్చన్స్ టైప్ చేస్తే కనుక మేము ఆన్సర్స్ చెప్పడానికి ముందు మీ ముందుకు వస్తున్నాం మీ అందరూ గ్రహించాలి ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం పరమ పరిశుద్ధ తండ్రి నీ నామన స్తోత్రాలు ఈ రోజు కన్నా తండ్రి మరి నీ సేవకుడు మరి నీ చేత అనుగ్రహం పొందినవాడు పేతురు గారు కన్నా తండ్రి చాలా గొప్ప వ్యక్తి కన్నా తండ్రి మరి ఆ వ్యక్తి కోసం మేము తెలుసుకున్నాం అటు రీతిగా మేము కూడా బ్రతికేటట్టుగా సహాయం చేయండి మేము ఎలాగా ముందుకు సాగలని పనిలో మాకు తెలియజేయండి
ఎలా ఏ విధంగా మేము దీన మనసు కలిగి ఉండాలి, ఏ విధంగా మేము తగ్గించుకోవాలి, ఏ విధంగా ఎదుటి వాళ్ళని గౌరవించాలి, ఏ విధంగా చేసి మేము చెప్పాలి, ఇలాంటి విషయాలన్నీ మాకు తెలియజేయండి. కానీ తండ్రి మేము వాక్యాన్ని ధరించుకొని ప్రపంచానికి తెలియజేసేలా సహాయం చేయండి. నీ కృప విస్తారంగా మాకు దయచేసి నడిపించండి. ఇదిగో సంఘాలన్నింటినీ కాచి కాపాడండి. త్వరలోనే కరోనా ఎత్తి కరోనా మా దేశం నుంచి పంపివేసి సంఘాలు ఓపెన్ అయ్యి కంటే మేము స్వార్థను చెప్పేలా సహాయం చేయండి. అనేకులు వెలిగించే శక్తిని అందరికీ ఇవ్వండి. మమ్మల్ని అందరినీ ఏక మనసు ఏక ప్రేమ కలిగి మేము ఉండేటట్టు సహాయం చేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామని అడుగుతున్నాను తండ్రి. ఆమే. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అంతా ఉండును గాక. ఆమేన్.